అందరికి నమస్కారం. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క నిరుద్యోగి నోట విన్నా ఇద్దరు అభ్యర్థులు చదువుకునేటటువంటి ఇద్దరు వ్యక్తులు ఒక చోట నిలబడి మాట్లాడుకుంటున్నా కానీ ప్రస్తుతం అంతా డిఎస్సి గురించి. ఆంధ్ర సివిల్స్ అని చెప్పబడేటటువంటి ఈ డిఎస్సి ఉన్నటువంటి తక్కువ సమయంలో ఎలా చదవాలి అనే అంశం మీద వచ్చేసి టూకీగా ఒకసారి చూద్దాం. నా పేరు హజరత్తయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ తెలుగు. దాదాపుగా డిఎస్సికి కానీ జేఎల్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్కి సంబంధించి కానీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కి కానీ అదేవిధంగా ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా ఎగ్జామ్స్ కావచ్చు దాదాపుగా 8 సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్డ్లో వచ్చేసి ఎంతోమందికి వచ్చేసి గైడెన్స్ ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా వచ్చేసి ఆంధ్రప్రభలో విద్యాప్రభ అనేటటువంటి సోమవారం వచ్చేటటువంటి ట్యాబ్లాయిడ్లో ఎన్నో ఆర్టికల్స్ రాస్తున్నాను ఎడ్యుకేషన్కి సంబంధించి. సరే, ఇప్పుడు మన ఆంధ్ర సివిల్స్ అని చెప్పబడేటటువంటి ఈ డిఎస్సి, అందులో ప్రధానంగా ఎస్జిటి ఎగ్జామ్, దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఉన్నటువంటి తక్కువ సమయంలో ఎలా చదవాలి అనే అంశం గురించి ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మనకి ఈ డిఎస్సి అనేటటువంటి పరీక్ష 100 మార్కులకి నిర్వహిస్తున్నారు, 100 మార్కులకి. అదేవిధంగా ఈ 100 మార్కులకి కావచ్చు 200 ప్రశ్నలు అడుగుతున్నారు. 200 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకి 1/2 మార్కు ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ జాగ్రత్తగా గమనించాలి. దాంతోపాటు ఇప్పటి వరకు కూడా వచ్చేసి ఏ డిఎస్సి కావచ్చు ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లేనటువంటి ఒక కొత్త పద్ధతిని మన ప్రభుత్వం వారు వచ్చేసి తీసుకొని రావడం జరిగింది. అదే రుణాత్మకమైనటువంటి మార్కులు అంటే నెగటివ్ మార్క్స్ అంటే ఒక వ్యక్తి వచ్చేసి ఒక చిన్న పొరపాటు చేశాడు, ప్రశ్నలు దిద్దే సందర్భంలో వచ్చేసి ఒక ప్రశ్నకు వచ్చేసి తప్పుగా సమాధానం దిద్దడం జరిగింది. అటువంటి 3 తప్పులు అంటే 3 ప్రశ్నలకు అతను తప్పుగా ఆన్సర్ వచ్చేసి ఇచ్చినప్పుడు సరైనటువంటి సమాధానాల నుంచి ఒకటి తీసేస్తారు, అంటే 1/3. 3 తప్పు ప్రశ్నలకు వచ్చేసి ఒక సరైనటువంటి సమాధానం నుంచి ఒక మార్క్ తీసేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా వచ్చేసి అభ్యర్థులు జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అంశం. రైట్, సరే, ఈ ఎస్జిటి అనేటటువంటి ఎగ్జామ్కి వచ్చేసి ఏ టాపిక్స్ ఉంటాయి ఒకసారి చూద్దాం. అందులో మొట్టమొదటగా మనం అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటిది జీకే అండ్ కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ మరియు వచ్చేసి కరెంట్ అఫైర్స్. జీకే అనేటటువంటిది మహాసముద్రం లాంటిది. దాన్ని ఎవరు మామూలుగా సముద్రం ఎంత విశాలంగా ఉంటుందో ఈ జీకే అనేటటువంటి ఈ అంశం కూడా వచ్చేసి చాలా విశాలమైనటువంటిది. అందుకని ఈ జీకే అనేటటువంటి అంశంలో వచ్చేసి సెలెక్టివ్గా కొన్ని టాపిక్స్, అంటే అందరికీ తెలిసినటువంటి బాగా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక 15-20 టాపిక్స్ మాత్రం చూసుకొని అవి కూడా వచ్చేసి ప్రధానంగా మీరు చదివేటటువంటి జీకే కూడా వచ్చేసి కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని మాత్రమే చదవాల్సి ఉంటుంది. ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి వచ్చేసి 10 మార్కులు కేటాయించడం జరిగింది, 20 ప్రశ్నలు ఇస్తారు ఇందులో నుంచి. జీకే మరియు కరెంట్ అఫైర్స్కి 10 మార్కులు కేటాయించడం జరిగింది. ఈ 10 మార్కులకు గాను 20 ప్రశ్నలు ఇస్తారు, ప్రతి ప్రశ్నకు 1/2 మార్కు ఉంటుంది. రైట్, సరే, ఈ కరెంట్ అఫైర్స్ డిఎస్సి ఎస్జిటి కావచ్చు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినటువంటి ప్రిపేర్ అయ్యేటటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ప్రధానంగా దృష్టి సారించాల్సినటువంటి అంశం కరెంట్ అఫైర్స్. పరీక్ష ఏ రోజు నిర్వహిస్తూ ఉంటారో ఆ రోజుకి సుమారుగా 1 సంవత్సరం పూర్వకాలానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చదవాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు అభ్యర్థులు ప్రధానంగా దేనిని దృష్టిలో పెట్టుకోవాలంటే ఒక పోటీ పరీక్ష చదివేటటువంటి ఏ అభ్యర్థి అయినా సరే 2 నెలలు లేదా 3 నెలలు 4 నెలలు నోటి ఎగ్జామ్కు ముందు చదివితే సరిపోదు. ఆ ఎగ్జామ్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు వచ్చేసి ఈనాడు కానీ, సాక్షి కానీ, ఆంధ్రజ్యోతి కానీ మనకి తెలుగులో వచ్చేటటువంటి ప్రసిద్ధి చెందినటువంటి దినపత్రికలు ఇవి. ఈ దినపత్రికలతో పాటు ఆంగ్ల భాషలో ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే హిందూ లాంటి పత్రికలు వీటిని వచ్చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ప్రతిరోజు వచ్చేసి ఈ న్యూస్ పేపర్స్ చదువుతూ ఈ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు, జాతీయ స్థాయిలో ప్రధానమైనటువంటి అంశాలు, అంతర్జాతీయ స్థాయిలో ప్రధానమైనటువంటి అంశాలు, ఆ అంశాలు రాజకీయాలకు సంబంధించినవి కావచ్చు, ప్రభుత్వపరమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, క్రీడలకు సంబంధించినవి కావచ్చు, వ్యాపారానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇలా ఏ అంశాలైనా సరే ఇవన్నీ ఈ దృష్టిలో పెట్టుకొని విభజించుకొని ఈ రకంగా వచ్చేసి మనం జాగ్రత్తగా రాసుకున్నట్లయితే
కరెంట్ అఫైర్స్ మీద పరీక్ష జరిగేటటువంటి సమయానికి వచ్చేసి పూర్తి స్థాయిలో పట్టొచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందుకని కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి ఏ అభ్యర్థైనా సరే ప్రధానంగా తెలుగు మీడియంలో ఉండేటటువంటి తెలుగులో వచ్చేటటువంటి వార్తాపత్రికలు కావచ్చు, ఆంగ్లంలో వచ్చేటటువంటి వార్తాపత్రికలతో పాటు మంత్లీ వచ్చేటటువంటి ఒక మ్యాగజైన్ జాగ్రత్తగా రెగ్యులర్గా ఫాలో అయితే సరిపోతుంది. ఈ మ్యాగజైన్స్ గురించి మనం ప్రస్తావించుకున్నట్లయితే ప్రస్తుతం మన ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి ఈ మాసపత్రిక, ఈ మ్యాగజైన్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఈ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి ఈ మ్యాగజైన్తో పాటు యోజన కరెంట్ అఫైర్స్కి ఏపీపీసీ ఎగ్జామ్స్ కావచ్చు, యూపీఎస్సీ ఎగ్జామ్స్ కావచ్చు, లేదా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటటువంటి ఏ పోటీ పరీక్షకైనా సరే కరెంట్ అఫైర్స్ చదివేటటువంటి వ్యక్తులు వచ్చేసి ప్రధానంగా ఈ రెండు మాసపత్రికలు కానీ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ మీద వచ్చేసి మంచి పట్టు సాధించేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి ఏ వ్యక్తులైనా సరే పరీక్షకే కనీసం ఒక సంవత్సరం ముందు నుంచి కరెంట్ అఫైర్స్ జాగ్రత్తగా చదువుకోవడం అవసరం. దాంతోపాటు ఎగ్జామ్కి ఖచ్చితంగా ఒక ముందు 4 లేదా 5 నెలలు ముందు జరిగినటువంటి ఈ ఒక ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలు, అంటే అవి మంత్రి మండలికి సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా వచ్చేసి ప్రభుత్వం ప్రవేశపెట్టబోయేటటువంటి పథకాలు కావచ్చు, అదేవిధంగా క్రీడలకు సంబంధించిన అంశాలు కావచ్చు, వ్యాపారాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇలా నియామకాలు కావచ్చు, ఇటువంటి ఏమన్నా ఉన్నట్లయితే తప్పకుండా ఆ 4 లేదా 5 నెలల్లో ఉండేవి ఎక్కువగా చదవాల్సి ఉంటుంది. కనీసం వచ్చేసి ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ కరెంట్ ఈవెంట్స్ వచ్చేసి చదవాల్సి ఉంటుంది. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్తో సంబంధం ఉండేటటువంటి స్టాక్ జీకే అది తప్పకుండా చదివినట్లయితే జీకేను కూడా కవర్ చేసినట్లు అవుతారు. ఏకకాలంలో కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఒక ఈవెంట్ జరిగినప్పుడు వచ్చేసి ఆ ఈవెంట్తో సంబంధం ఉండేటటువంటి స్టాక్ జీకే కూడా ఒకసారి చదువుకున్నట్లయితే ఖచ్చితంగా జీకే మీద కరెంట్ అఫైర్స్ మీద వచ్చేసి పూర్తి స్థాయిలో 10కి 10 మార్కులు సాధించేదానికి అవకాశం ఉంటుంది. రైట్, దీని తర్వాత మరొక అంశం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, ఎడ్యుకేషనల్ సైకాలజీ, క్లాస్ రూమ్ సైకాలజీ అని కూడా అనొచ్చు. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇందులో ఈ విభాగం నుంచి 10 ప్రశ్నలు వస్తాయి, 10 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి, 20 ప్రశ్నలు వస్తాయి. ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం కూడా వచ్చేసి ముఖ్యమైనటువంటి విభాగం. ఆల్రెడీ వచ్చేసి టెట్ రాసినటువంటి అభ్యర్థులకి ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం మీద, సైకాలజీ మీద కొంత అవగాహన ఉంటుంది. దాంతోపాటు కొంచెం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే ఈ విభాగం మీద కూడా వచ్చేసి మంచి పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 3వ విభాగం ప్రస్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. విద్యా దృక్పథాలు. ఈ విద్యా దృక్పథాలు అనేటటువంటి అంశం మీద వచ్చేసి 5 మార్కులకు సంబంధించినటువంటిది మొత్తం 10 ప్రశ్నలు వస్తాయి ఇందులో నుంచి. నెక్స్ట్ 4 తెలుగు, 5 ఇంగ్లీష్, 6 గణితం, 7 సైన్స్, 8 సోషల్. తెలుగు 15 మార్కులకి, ఇంగ్లీష్ 15 మార్కులకి, గణితం 15 మార్కులకి, సైన్స్ 15 మార్కులకి, సోషల్ 15 మార్కులకి, ఇవన్నీ కూడా వచ్చేసి సమానంగా 15 మార్కులు చొప్పున వచ్చేసి ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి ఇవన్నీ కూడా వచ్చేసి కంటెంట్ మరియు మెథడ్స్, బోధనా పద్ధతులు, ఇవి రెండూ వచ్చేసి కలగలిపి ఉండేటటువంటి విభాగం ఇది. డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి ఏ అభ్యర్థి అయినా సరే ప్రధానంగా పూర్తి స్థాయిలో పట్టు సాధించదగినటువంటి విభాగం డిఎస్సీకే హార్ట్ లాంటి విభాగం ఇది. ఇందులో మరీ ముఖ్యంగా చాలా సులభంగా మార్కులు సాధించడానికి అవకాశం ఉండేటటువంటి ఏరియా వచ్చేసి తెలుగు ఇంగ్లీష్. ఈ 5 ఏరియాలకి ప్రిపేర్ అయ్యేటటువంటి వ్యక్తులు వచ్చేసి ప్రధానంగా 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు వచ్చేసి అకాడమీ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం. 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంకా అదనంగా కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా కానీ, అంటే 7వ తరగతి 8వ తరగతిలో ఉండేటటువంటి అంశాలకి అనుసంధానంగా ఉండేటటువంటి కొన్ని పాఠ్యాంశాలు 9వ తరగతి 10వ తరగతిలో కూడా ఉంటాయి. ఆ పాఠ్యాంశాలు కూడా ఇంకా వీలుంటే, సమయం ఉంటే ప్రిపేర్ అవ్వడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం. ఇందులో ఈ 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు వచ్చేసి ఒక టెక్స్ట్ బుక్ తీసుకున్నప్పుడు ఆ టెక్స్ట్ బుక్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి,
అందులో మొట్టమొదటి పాఠ్యాంశంలో ఒక చిన్న ఇష్యూ తీసుకున్నప్పుడు తెలుగే తీసుకుందాం. ఆ తెలుగు పాఠ్యాంశంలో ఆ మొట్టమొదటి పాఠ్యాంశాన్ని రాసినటువంటి కవి, ఆ కవికి సంబంధించినటువంటి జీవిత విశేషాలు, ఆయన రాసినటువంటి సాహిత్య విశేషాలు, దాంతోపాటు ఆ పాఠ్యాంశం ఏ ఉద్దేశంతో ప్రవేశపెట్టడం జరిగింది, అంటే ఎటువంటి విలువల్ని ప్రచారం చేయడానికి వచ్చింది, దాంతోపాటు ఆ పాఠ్యాంశం ఏ సాహిత్య ప్రక్రియకు సంబంధించినటువంటిది, అది పురాణమా, ఇతిహాసమా, ప్రబంధమా, శతకమా, ఇలా ఈ వీటితో పాటు ఆ లెసన్లో ఉండేటటువంటి సారాంశం, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే, ఇప్పటివరకు వచ్చేసి మనం జీకే కరెంట్ అఫైర్స్ అనేటటువంటిది ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటి అంశాలు చూసాము. తర్వాత వచ్చేసి ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం 10 మార్కులకి, ప్రస్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 5 మార్కులకు ఉంటుంది. ఆ తర్వాత కీలకమైనటువంటి విభాగం వచ్చేసి తెలుగు, ఇంగ్లీష్. మంచి ఒక చిన్న సలహా, ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యేటటువంటి వ్యక్తులు వచ్చేసి టెక్స్ట్ బుక్ కంటే ప్రధానంగా వచ్చేసి వాళ్ళు దేని మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఉందంటే ఒక ఏదైనా ప్రసిద్ధి చెందినటువంటి రాష్ట్ర స్థాయిలో చాలా ప్రసిద్ధి చెందినటువంటిది కావచ్చు, ఒక గ్రామర్కు సంబంధించేటువంటి బుక్, గ్రామర్, ఆ గ్రామర్తో పాటు తెలుగు అకాడమీకి సంబంధించేటువంటి మెథడ్స్ బుక్, ఇవి రెండూ కానీ జాగ్రత్తగా ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా ఇంగ్లీష్లో మంచి మార్కులు సాధించేదానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ప్రసిద్ధి చెందినటువంటి ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్కి సంబంధించేటువంటి మెటీరియల్ తీసుకొని దాంతోపాటు తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి ఈ మెథడాలజీకి సంబంధించినటువంటి బుక్ కానీ తీసుకొని ప్రిపేర్ అయినట్లయితే మంచి స్కోర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ ఇంగ్లీష్కి ఇటీవలే విడుదల ఎస్ఎస్ఆర్ పబ్లికేషన్స్ వాళ్ళు విడుదల చేసినటువంటి శ్రీ కోవెల ప్రసాద్ రెడ్డి గారు రాసినటువంటి ఈ ఇంగ్లీష్ బుక్ కానీ ఫాలో అయినట్టు వ్యక్తులకు వచ్చేసి తప్పకుండా 15 మార్కు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ గ్రామర్ కావచ్చు, దాంతోపాటు ఆ మెథడాలజీ కావచ్చు, ఇవి రెండు కూడా వచ్చేసి అందులో చాలా చక్కగా వివరించడం జరిగింది. వీలుంటే ఒకసారి ఆ పుస్తకం మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన మెటీరియల్తో పాటు వీలుంటే ఆ ఎస్ఎస్ఆర్ పబ్లికేషన్కి సంబంధించినటువంటి బుక్ ఒకసారి కానీ చూసినట్లయితే చాలా బాగుంటుంది. దాంతోపాటు కీలకమైనటువంటి మరొక విభాగం వచ్చేసి తెలుగు. ఈ తెలుగు గ్రామర్ కానీ ఇంగ్లీష్ గ్రామర్ కానీ ఒకసారి చదివి వదిలేస్తే తప్పకుండా వాళ్ళు వచ్చేసి చదివేటటువంటి అభ్యర్థులు పొరపాటు చేసేదానికి అవకాశం ఉంటుంది. ఒకసారి చదివినటువంటి అభ్యర్థులు 10 సార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ ఇంగ్లీష్ గ్రామర్ మీద కావచ్చు, ఆ తెలుగు గ్రామర్ మీద కావచ్చు మంచి గ్రిప్ వచ్చి దాంతోపాటు కాన్ఫిడెంట్ లెవెల్స్, ఆత్మస్థైర్యం అనేది పెరిగి తర్వాత ఇతరత్ర అంశాల మీద కూడా చేసి దాని ద్వారా ఎక్కువగా చదివేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ తెలుగు గ్రామరు, ఇంగ్లీష్ గ్రామర్ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఒకటికి ఒకసారి చదివినటువంటి వ్యక్తులు వచ్చేసి కనీసం 4-5 సార్లు ప్రాక్టీస్ చేసేటటువంటి అలవాటు చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ రెండు విభాగాలు మంచి మార్కులు సాధించేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరొక క్లాసులో తెలుగుకు సంబంధించేటువంటి కంటెంటు, తెలుగు మెథడాలజీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ 15 మార్కులు ఎలా సాధించాలి అనేటటువంటి విషయాన్ని మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ డిఎస్సి క్లాస్ సంబంధించినటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ నేను చెప్పేటటువంటి పాఠ్యాంశాలు ఏమైనా సందేహాలు ఉన్నా, లేదా మీకు ఈ పాఠ్యాంశాల మీద తెలిసినట్టు ఏమైనా మీకు సందేహాలు ఉన్నా ఈ కామెంట్ బాక్స్లో రాసినట్లయితే నేను దానికి రిప్లై ఇచ్చేసి మీ సందేహాలను తీరుస్తానని తెలియజేస్తున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా దీన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసినట్లయితే చాలా ఉపయోగం ఉంటుందనేసి నేను భావిస్తున్నాను.